ఫస్ట్లో ఇక్కడ ఎటు ఉండేది సార్? ఇది బీడుగా ఉండేది. ఇప్పుడు మాకు మామిడి తోట ఉంది, దాంతోపాటు అరటి మొక్కలు ఉన్నాయి, కోల్డ్ షెడ్ ఉంది, అందులో ఈ కూరగాయలు ఉన్నాయి. ఈ పక్కనేమో ఇంకా 6 ఎకరాల్లో నేను వరి వేసుకున్నాను సార్. అప్పుడు ఇక్కడ ఏం పండేది కాదు, ఇప్పుడు నాకు ఇంత ఆదాయం వస్తుంది. సంవత్సరానికి 100,000 రూపాయలు దాటుతుంది సార్ ఇక్కడ వచ్చే ఆదాయం. బీడు భూమిలో ఫస్ట్ మామిడి మొక్కలు ఇచ్చారు సార్. మామిడి మొక్కలు వేసుకున్నాం. మామిడి మొక్కలు వేసిన తర్వాత కూరగాయలు విత్తనాలు వేసుకున్నాం. ఈ అనేక రకాల కూరగాయలు విత్తనాలు ఇచ్చారు. ఆ విత్తనాలను వేసుకొని మేము సగము ఇంట్లో వాడుకున్నాము, సగమేమో మార్కెటింగ్ చేసాము. దాన్ని బట్టి ఇక్కడ ఏమీ పండని భూమిలోకి మాకు చాలా ఆదాయం వచ్చింది సార్. దాంతోపాటు నాకు ఒక ఐడియా వచ్చింది సార్. నేను చిన్నది చేసుకుంటే మరి ఆదాయాన్ని నాకు కూడా కలిసి వస్తుంది కదా అనుకుని నేను ఈ చెరువు తవ్వించుకున్నాను సార్. చిన్నది, దాంతోపాటు 180 పిల్లలు వేసినప్పుడే మేము ఇంట్లో వాడుకొని మరి 15,000 దాకా వచ్చింది. ఇదే ల్యాండ్లోని కూరగాయలు ఉన్నాయి, ఇప్పుడు కోల్డ్ షెడ్ ఉన్నాయి. అది కూడా నా కోల్డ్ షెడ్ నుండి ఇప్పుడు జనవరి నుండి అమ్మాను సార్. నేను నాకు 65,000 దాకా వచ్చింది సార్ ఓన్లీ కోల్డ్దే. ఇప్పుడు కోడి పెంట కలిసింది, దాంతోపాటు 3 రకాలు వేస్తున్నాను. దాన్ని త్వరగా పెరిగే అవకాశం ఉంది, దాంతోపాటు పంట కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడైతే సపోజు 4,000-5,000 దాకా వచ్చే అవకాశం ఉంది. మేము ఇంట్లో కూడా వాడుకుంటాం కాబట్టి. ఈ మందులు ఇది అది వేయకుండా చేస్తున్నాము కాబట్టి మాకే మంచిగా చెప్పారు సార్. మా ఇప్పుడు నాకు ఈ భూమి నుండి 100,000 రూపాయలు ఆదాయం వస్తుంది సంవత్సరానికి. అది ఇప్పుడు ఈ సామ వేసాము, సోలు వేసాము. సోలు అయితే ఇది ఇంట్లో వాడుకుంటాం. ఇది ఇప్పుడు ఈ పసుపు వేసాము. పసుపు నుండి మాకు ఈ డిసెంబర్ కల్లా అది మాకు ఆదాయం వచ్చేస్తుంది. అది పసుపు ఒక 20,000 దాకా వస్తాయి. మేము ఒక 0.25 ఎకరాలు వేసాం సార్. పసుపు ఒక 20,000 దాకా వస్తాయి. అదే ప్లేస్లో ఈ నాటుకోళ్ళు పెంచుతున్నాము ఒక షెడ్లోనే. నాటుకోళ్ళు అయితే ఇప్పుడు అది ప్రతీ నెల వస్తుంటుంది అన్నమాట. సంవత్సరం మొత్తముగా అలాగా వస్తుంటుంది ప్రతి నెల. అది మేము జనవరి నుండి ఇప్పటికే జనవరి నుండి అమ్మిన కోళ్ళు 65,000 దాకా అమ్మాము సార్. అది అక్టోబరు, నవంబర్, డిసెంబర్లో ఇవి బాగా కూరగాయలు వచ్చే అవకాశం ఉంది. అది మేము ఇంట్లో వాడుకుంటాము, బయట అలాగా అమ్ముకుంటే మాకు అది అరటి కాయలతో పాటు అరటి పళ్ళతో పాటు అవి ఒక 15,000 దాకా అలా వస్తాయి. అవి ఒక 15,000 దాకా వస్తాయి. అలాగే అక్కడ ఈ చేపలు ఉన్నాయి, అవి మేము ఇంట్లో వాడుకుంటాము. అది బయట అమ్ముకుంటే అది కూడా ఒక 15,000 దాకా వస్తాయి సార్. అవి మాకు అలా సంవత్సరం ఆదాయం మాకు 100,000 దాటుతుంది. నేను మినిమం 100,000 రూపాయలు చెప్పాను సార్. అది